నేను రాష్ట్ర ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాను. ఈ ప్రభుత్వం అణగదొక్కాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టి ఈరోజు నన్ను కావాలని అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పటికే కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు. ఇది ప్రభుత్వం అణచివేసే విధానం తప్ప ఇంకోటి కాదు. ఇది చాలా బాధాకరం. దీన్ని నేను చాలా బాధపడుతూ చెప్తున్నా. ప్రజలు కూడా సమయాన్ని పాటించండి, కార్యకర్తలు కూడా సమయాన్ని పాటించమని కోరుతున్నా. బ్రేకింగ్, బిగ్ బ్రేకింగ్. చంద్రబాబును అరెస్ట్ చేసి వాహనంలో విజయ తరలిస్తున్నారు. కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి బై ఎయిర్ తీసుకువెళ్లే అవకాశం ఉంది. అక్కడ కర్నూలు మనం చూడొచ్చు. బై చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నంద్యాల నుంచి తరలిస్తున్నారు. విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు అనేక దఫాలుగా పోలీసు అధికారులు, న్యాయవాదులు, టీడీపీ నేతలు అనేక దఫాలుగా ఈ అరెస్టుకు సంబంధించిన అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించిన కేసులో తన పేరు లేకుండా తనను ఎలా అరెస్ట్ చేశారని పదే పదే చంద్రబాబు టీడీపీ నేతలు ప్రశ్నించారు. వీటన్నిటికీ సమాధానం ఇస్తామని పోలీసులు, డీఐజీ రఘురామరెడ్డి, ఇతర పోలీసు అధికారులు చాలా క్లియర్ గా చెప్పారు. ఫైనల్ గా చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆయన విజయవాడకి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు చంద్రబాబును అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న వాహనం. భయభ్రాంతులు చేశారు. ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను, ఏం చేశామని చెప్పమన్నాను. లేకుంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రైమా ఫేస్ ఏమని ఉంటే చూపేయమన్నాను. ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేశాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ కానీ ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవేమీ చెప్పకుండా ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. ఇది చాలా తప్పుడు విధానం. నన్ను చెప్పనండి సార్, చెప్పి తప్పేమన్నా. ఒకటే విజ్ఞప్తి చేస్తున్న క్యాడర్కి, ప్రజలకి, ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు. కావాలని రాత్రి వచ్చారు. రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను, ఏం చేశామని చెప్పమన్నాను. లేకుంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రైమా ఫేస్ ఏమని ఉంటే చూపేయమన్నాను. ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేశాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ కానీ ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవేమీ చెప్పకుండా ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. ఇది చాలా తప్పుడు విధానం. నన్ను చెప్పనండి సార్, చెప్పి తప్పేమన్నా. ఒకటే విజ్ఞప్తి చేస్తున్న క్యాడర్కి, ప్రజలకి, ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు. కావాలని రాత్రి వచ్చారు. రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను,
ఏం చేశాను చెప్పమన్నాను లేకపోతే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రైమా ఫేస్ ఏమనుంటూ చూపేయమన్నాను ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేశాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ గాని ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవేని చెప్పకుండా ఈ రోజు చేసే పరిస్థితికి వచ్చారు अधिकार अने परिस्थिति चाला बाधाकरम प्रजास्वाम्या हत्य चेसे परिस्थिति सामान्य प्रजानिकानिकि फंडामेंटल राइट अरेस्ट चेप्पाल्सिन बाध्यत नेनु आमाट अडिगानु प्रैमा फेसि चूपेयमन्नानु ना तप्पेमनि चेप्पमन्नानु अवन्नी मेमु चेप्पां तर्वात माट्लाडतानु परिस्थिति रात्रि वच्चिन वाळ्ळु इप्पटिवरकु దేని వల్ల ఏ తప్పు చేశారో చెప్పకుండా నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు చాలా బాధేస్తుంది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా 4.5 సంవత్సరాలుగా నేను పోరాడుతూనే ఉన్నా ప్రజా సమస్యలపైన పోరాడుతున్నా ఈ రోజు ఈ ప్రజా సమస్యలపైన పోరాడుతా ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో చేసపోతున్నారంటే చాలా బాధాకరం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ప్రణాళిక ప్రకారం నన్ను ప్రజల సమస్యల్ని పోరాడనేకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. ప్రాథమికంగా హక్కు ఉంటుంది ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్ ఉంది దేనికి అరెస్ట్ చేస్తారని చెప్పాలని ఉంటుంది కానీ ఆ నిబంధనలు ఎందుకు పాటించకుండా ఇంత కఠినంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ప్రైమా ఫేసి ఉండాలి తప్పు చేసిన వాస్తవాన్ని నిరూపించాలి అప్పుడే కేసు పెట్టాలి అది కూడా పెట్టకుండా ఏదో పెట్టామని చెప్పి కావాలని చెప్పి చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజల తరపునే ముందు ప్రైమా ఫేస్ ఏమనుంటూ చూపేయమన్నాను ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేశాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ గాని ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవేని చెప్పకుండా ఈ రోజు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం ఇది చాలా తప్పుడు విధానం నన్ను చెప్పనండి సార్ చెప్పి తప్పే ఉంది. ఒకటే విజ్ఞప్తి చేస్తున్న కేడర్కి ప్రజలకి ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు కావాలని రాత్రి వచ్చారు రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు ఏదో కేసులో పెట్టి ఏ మాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను ఏం చేశాను చెప్పమన్నాను లేకపోతే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రైమా ఫేస్ ఏమనుంటూ చూపేయమన్నాను ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేశాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ గాని ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవేని చెప్పకుండా ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం ఇది చాలా తప్పుడు విధానం నన్ను చెప్పనండి సార్ చెప్పి తప్పే ఉంది. ఒకటే విజ్ఞప్తి చేస్తున్న కేడర్కి ప్రజలకి ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు కావాలని రాత్రి వచ్చారు రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు ఏదో కేసులో పెట్టి ఏ మాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని
చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను ఏం చేశాను చెప్పమన్నాను, లేకుంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రైమా ఫేస్ ఏమని ఉంటే చూపేయమన్నాను. ఏమీ చేయకుండా గారిని కూడా అరెస్ట్ చేయాలి అనే ఒక కేవలం ఆయన దీన్ని చేయడం కోసం ఈరోజు ఈ చర్య తీసుకున్నారని మేము భావిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు 4 సంవత్సరాల ఐదు కంప్లీట్ వస్తాం. ఇప్పటికి కూడా మరి దాని మీద ఏమి ఎన్నో ఎంక్వైరీలు చేశారు, ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో రకాల చేశారు, కానీ చివరికి ఏమి మరి ఈ రోజు దీనివల్ల ఏమి జరిగలేదు. వాళ్ళ దీనికి తప్ప అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. దీనికి తగిన గుణపాఠం ప్రజలు రేపు జరిగే మామూలుగా ఇంతకుముందు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వం వచ్చి ఇన్నేళ్ళైంది, ఇప్పుడు దాకా అనేక ఎంక్వైరీలు అయ్యాయి, అనేక రకాల విచారణలు చేశారు, అనేక రకాల కేసులు పెట్టారు, కానీ ఎక్కడ నా పేరు కానీ నా ఊరు కానీ నా ప్రసారం కానీ లేదు. మరి ఫస్ట్ టైం ఈ రోజు నా పేరు కూడా యాడ్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హీట్ తగిలింది. ఎందుకంటే ప్రభుత్వం పోబోతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదో చేయాలి, ఏదో తప్పుడు కేసులు పెట్టాలి అనే ఒక ఆరోపణలు చేయాలని చేసినట్టు నా పేరు కూడా తీసుకొచ్చారు. నేను ఏ విచారణ సిద్ధంగా ఉన్నాను, దేనికైనా రెడీగా ఉన్నాను. చెప్పాల్సిన బాధ్యత ఉంది, నేను ఆ మాట అడిగాను, ప్రైమాఫేసి చూపేయమన్నాను, నా తప్పేమని చెప్పమన్నాను, అవన్నీ మేము చెప్పాం, తర్వాత మాట్లాడతానని పరిస్థితి వచ్చారు. రాత్రి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు దేనివల్ల ఏ తప్పు చేశారో చెప్పకుండా నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధ వేస్తుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, 4.5 సంవత్సరాలుగా నేను పోరాడుతూనే ఉన్నా, ప్రజా సమస్యల పైన పోరాడుతున్నా. ఈరోజు ఈ ప్రజా సమస్యల పైన పోరాడుతూ ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో తీసుకుపోతున్నారంటే చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను.